నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధీర్. గత 36 సంవత్సరాలుగా మేము అక్యుపంక్చర్ వైద్య విధానాన్ని మేము పాటిస్తూ ఉన్నాము. మెడికల్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను అక్యుపంక్చర్లోకి షిఫ్ట్ అయ్యి 36 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అక్యుపంక్చర్లో స్టిక్ ఆన్ కావడానికి రీజన్ ఏంటంటే, అక్యుపంక్చర్ వైద్య విధానంలో నేను చూసింది ఏంటంటే, మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాము లేదా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ డ్రగ్స్. దీంట్లో ఎటువంటి మందులు మనం ఇవ్వం బాడీ లోపలికి, కనుక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక మనం రూట్ కాజ్ ట్రీట్ చేయగలుగుతాము, డిసీజ్ యొక్క ఆరిజిన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం కనుక మనకి వేరియస్ టైప్ ఆఫ్ డిసార్డర్స్లో నుంచి మనం చాలా మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైమ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ మనం ఏదైనా క్రానిక్ డిసార్డర్కి మనం సిఆర్థరైటిస్ నీ కానీ ఇంకేదైనా ఆస్తమా కానీ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం ఎందుకంటే డ్రగ్స్ మెల్లిమెల్లిగా పూర్తి మనం బంద్ చేసే అవకాశం ఉంది దీంట్లో కనుక ఈ థెరపీలో మనం వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం పేషెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం, అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎన్ని విధాలుగా అక్యుపంక్చర్లో లాభాలు ఉన్నాయి కనుక, ఎన్ని విధాలుగా అక్యుపంక్చర్లో విశిష్టత ఉంది కనుక, మనకి అక్యుపంక్చర్లో వైద్య విధానంలో మాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి కనుక నేను దానికి స్టిక్ ఆన్ అయ్యాను అండ్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అక్యుపంక్చర్ వైద్య విధానంలో మనం ఎన్నో డిసీజెస్ని మనం ట్రీట్ చేయొచ్చు అండి. మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ని మన బాడీలోనే మనం ట్యాకిల్ చేసే వైద్య విధానం ఇది. ఎక్కడైతే ఎనర్జీ ప్రవాహం మొత్తం అక్యుపంక్చర్ అంతా కూడా ఎనర్జీ ప్రవాహం మీద ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ ప్రవాహంలో ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ పర్టికులర్ మెరిడియన్, అంటే ఇవన్నీ ఎనర్జీ ప్రవాహం కూడా మెరిడియన్స్ లేదా ఛానల్స్ అంటాము, ఆ ఛానల్స్ ద్వారా ఎట్లయితే ఆర్టీరియల్ సిస్టమ్ ఉందో మన బాడీలో, వీనస్ సిస్టమ్ ఉందో, నర్వస్ సిస్టమ్ ఉందో, ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది మనం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది మనకి, బట్ మన పూర్వీకులు 4,000-5,000 సంవత్సరాల ముందే వాళ్ళు దీన్ని కనుక్కొని అప్పుడే మనకి పుస్తకం రూపం ఇచ్చినారు. బట్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు 4-5 సంవత్సరాలు పట్టింది పూర్తిగా దాని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవడానికి. దో వీ సే దట్ వీఆర్ ఇన్ సైంటిఫిక్ ఎరా, మనం ఆ ఎరాలో ఉండి కూడా మనకు అక్యుపంక్చర్ అంటే దాని లోపల సైంటిఫిక్ బేస్ మనకు తెలుసుకోవడానికి చాలా ఇయర్సే పట్టింది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక అక్యుపంక్చర్ అంటే ఇప్పుడు కంప్లీట్గా అక్యుపంక్చర్ సైన్స్, వెదర్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్ నాట్ అనేది ఇంకా అవుట్, అంటే అది ఎప్పుడో వదిలేసిన క్వశ్చన్ అది. ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసినారు, ఈచ్ మెరిడియన్ హ్యాస్ బీన్ ట్రేస్డ్ విత్ సో మెనీ మోడాలిటీస్. అండ్ తర్వాత అక్యుపంక్చర్ మెరిడియన్లో కొన్ని అంటే కొన్ని ప్రిన్సిపల్స్ కనుక్కున్నారు, దాని ప్రకారం ఎక్విప్మెంట్ కూడా డెవలప్ చేసినారు. ఈచ్ మెరిడియన్ నో హ్యాస్ బీన్ కంప్లీట్లీ అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగినారు మన బాడీలో. అండ్ ఇప్పుడు ప్రూవ్ చేసిన ఈ సైంటిఫిక్ మెరిడియన్స్, ఇవన్నీ మనం ఆధునిక పరికరాలతో చేసిన ఈ మెరిడియన్స్ని రీసెర్చ్ చేసి మనం కనుక్కున్న ఈ మెరిడియన్స్ 5,000 సంవత్సరాల లాంగ్డీన్ ఏజింగ్ అనే పుస్తకంలో ఉన్న మెరిడియన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్, అంటే వాళ్ళు అప్పుడు ప్రచురించిన పుస్తకంలో ఉన్న మెరిడియన్స్ సేమ్ అదే చెప్తున్నాను. అందుకనే మనం తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినా కానీ వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారు. అండ్ ఈ సైన్స్లో ఉండే విశిష్టతను వాళ్ళు ఎప్పుడు అన్ని చాలా చాలా డిసీజెస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఏ పాయింట్స్ తీసుకోవాలో చాలా అంటే క్లియర్ కట్గా మనకి చాలా ఇయర్స్ బ్యాక్ మనకి అవైలబుల్ ఉన్న సైన్స్ అయినప్పటికీ ఇప్పుడు ఈ 3-4 డికేడ్స్ నుంచి 3-4 డికేడ్స్ నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. బికాజ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ అంటే చైనీస్ సైన్స్గా చెప్పుకుంటాం ఇప్పుడు, దో ఇట్ ఈస్ ఇండియన్ ఇన్ ఆరిజిన్ అండ్ స్ప్రెడ్ టు చైనా త్రూ బుద్ధిజం. ఇప్పుడు మనం దీన్ని చైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటా ఉన్నాము. అండ్ చైనీస్ నుంచి కూడా బయటికి రావడానికి రీజన్ ఏంటంటే, అసిస్టెంట్ తోటి చైనా వెళ్ళాల్సిన పని వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు తన వాళ్ళ అసిస్టెంట్కి అపెండిసైటిస్ అయింది. సో సివియర్గా అబ్డామినల్ పెయిన్తో బాధపడుతూ వామిటింగ్స్ అవన్నీ ఉంటే టిపికల్ అపెండిసైటిస్ డయాగ్నోస్ అయిన తర్వాత అక్కడ చైనీయులు దే హ్యావ్ నాట్ డన్ అని ఎనీ సార్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ హిమ్, బట్ త్రూ అక్యుపంక్చర్ వాళ్ళు ట్రీట్ చేయగలిగినారు. సో న్యాచురలీ ప్రెసిడెంట్ నిక్సన్ గాట్ ఫ్యాసినేటెడ్. అండ్ మళ్ళీ తిరిగి ఆయన యుఎస్కి వెళ్ళిన తర్వాత డబ్ల్యూహెచ్ఓకి రిక్వెస్ట్ చేసినాడు, దిస్ సైన్స్ హ్యాస్ టు బి, అంటే యూనివర్స్గా దీంట్లో పొటెన్షియల్ ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే అందుబాటులోకి రావాలి, సైన్స్ చాలా డెప్త్ ఉంది దీంట్లో అని అతను గ్రహించి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినాక వాళ్ళు
దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మనకి అమెరికన్స్ అంటే యుఎస్కి మనకి వాళ్ళకి ఇచ్చినారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇదంతా కూడా ఒక 4 డికేడ్స్ బ్యాకే. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే చైనీస్ నుంచి మనం ప్రాక్టికల్గా ఏమైనా నేర్చుకోవాలంటే అప్పట్లో చైనాస్ అంటే ఇప్పటికిప్పుడు చైనీస్ అంటే కమ్యూనిస్ట్ కంట్రీ, తర్వాత ఫస్ట్ బ్యారియర్ అది. సెకండ్ బ్యారియర్ ఏంటంటే చైనాకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళలో చైనీస్ భాష చాలా తక్కువ మందికి వస్తుంది. వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ తప్పితే వేరే లాంగ్వేజ్లో అప్పట్లో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. సో ఈ 2 బ్యారియర్స్ చైనీస్ లాంగ్వేజ్ మళ్ళీ తర్వాత అది కమ్యూనిస్ట్ కంట్రీ కనుక దాంట్లో ఎంట్రీ అంత ఈజీ కాదు. సో ఈ 2 వాటితో అట్లా ఒక డికేట్ గడిచిపోయిన తర్వాత చైనీస్ గవర్నమెంట్ దే హ్యావ్ ఓపెన్ టు వరల్డ్ ట్రేడ్. అప్పుడు వాళ్ళు అంటే ఈ రావడం పోవడం మళ్ళీ తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ కూడా కొంతలా మెల్లిమెల్లిగా చదువుకోవడం ఇదంతా చూసినాక ఈ 3 డికేడ్స్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. నౌ దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా సెకండ్ థెరపీ, అంటే ఫస్ట్ ఆల్టర్నేట్ మన అలోపతి మెడిసిన్ చూసుకుంటే కనుక ఇది సెకండ్ ఆల్టర్నేటివ్ థెరపీస్లో కూడా ఇది ఫస్ట్ టైం ఫస్ట్ థెరపీది. మోర్ దెన్ 130 కంట్రీస్ ఆర్ నో ప్రాక్టీసింగ్ యాక్యుపంక్చర్. మెనీ కంట్రీస్ దే హ్యావ్ అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, వాళ్ళ సెపరేట్ సెటప్స్ ఉన్నాయి. సో ఇంత ప్రాచుర్యంలోకి 3-4 డికేడ్స్లోనే ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న పొటెన్షియల్, యాక్యుపంక్చర్లో ఉన్న పొటెన్షియల్, యాక్యుపంక్చర్లో ఉన్న అంటే దీనికి ఉన్న డెప్త్ లోపల నుంచి మనకు నేను ముందుగా చెప్పినట్టుగా యాక్యుపంక్చర్లో మనము డిసీజ్ని కాంకర్ చేయొచ్చు, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ మనం వాడుతున్న మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించిన వాళ్ళు అవుతాం, ఎందుకంటే ఆటోమేటిక్గా మెడిసిన్స్ తగ్గిపోతాయి, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం పడదు. పెద్ద పెద్ద డిసీజెస్ ఆర్థరైటిస్ అయినా కానీ, అస్తమా అయినా కానీ, రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కానీ, పక్షవాతంలో అయినా కానీ, ఇంకా ఏ డిసీజ్లో అయినా యాక్యుపంక్చర్లో మనం చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఒక వాళ్ళ ఉదాహరణకి మనం ఒక కొన్ని డిసీజెస్ గురించి మాట్లాడదాం. యాక్యుపంక్చర్లో ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి రీజన్ ఏంటి? వై ఒక మోకాళ్ళ నొప్పులు చూసుకుందాం. మోకాళ్ళ నొప్పులకి మనం కన్వెన్షనల్ థెరపీ చూసుకుంటే కనుక కొన్ని రోజులు మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, దాని తర్వాత లోకల్గా ఏదైనా ట్రై చేస్తే లోకల్ లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ ఏమైనా ఇంజెక్ట్ చేసి కొంచెం తాత్కాలిక నివారణ ఇవ్వగలుగుతాము. కానీ అల్టిమేట్గా మనకు అవైలబుల్ ఉన్న థెరపీ అయితే టోటల్ నీ రీప్లేస్మెంట్, టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్. సో ఇది ఎంతమందికి అవైలబిలిటీ ఉంది, ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు, ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే కెన్ అఫోర్డ్ ఇట్ ఆర్ బేర్ ఇట్. సో ఆ స్టేజ్ సర్జరీ స్టేజ్ అవసరం లేకుండా మనం యాక్యుపంక్చర్లో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఈ 30-35 ఇయర్స్లో మేము ఒక్క మోకాళ్ళ నొప్పులు పర్సన్ని కూడా సర్జరీకి పంపించలేదు. అంటే అంత విశిష్టమైన, అంటే రేపటి రోజున సర్జరీ ఉంది అని వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పోవాల్సిన అవసరం పడలేదు. సో అంత మంచి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి యాక్యుపంక్చర్ మోకాళ్ళ నొప్పులే తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఎన్నో రీజన్స్తో రావచ్చు. ఆర్థరైటిస్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనకు ఆస్టియో ఆర్థరైటిస్ని ఈజ్ మోర్ కామన్. ఆల్మోస్ట్ 10% ఆఫ్ పాపులేషన్ అబోవ్ 60 ఇయర్స్ దే గెట్ ఎఫెక్టెడ్ విత్ ఆస్టియో ఆర్థరైటిస్ని. అంత కామన్ డిసార్డర్ ఇది. సో త్రూ అవుట్ వరల్డ్ మనకి ఒక 60 సంవత్సరాలు దాటిపోయిన వయసులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 10% పేషెంట్స్కి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కామన్గా కూడా మా దగ్గర కూడా ఆల్మోస్ట్ ఈ లోకోమోటర్ డిసార్డర్స్లో 30% కేసెస్ ఆస్టియో ఆర్థరైటిస్ని, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సియాటికా, ఇట్లాంటి డిసార్డర్స్ ఎక్కువ వస్తాయి మనకి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.